హెలియోడోరస్ పిల్లర్. హలో, నేను మీ సుధాకర్ రావు. ఈరోజు మనం మధ్యప్రదేశ్లోని భోపాల్కి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న విదిష నగరంలో ఉన్నాం. విదిష నగరంలో అతి పురాతనమైన ఒక స్తంభం ఉంది. దీన్ని హెలియోడోరస్ పిల్లర్ అంటారు. ఈ స్తంభం శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడి ఉంది. ఈ స్తంభం మీద శ్రీ మహావిష్ణువుని కీర్తిస్తూ అతి పురాతనమైన బ్రహ్మీ స్క్రిప్ట్లో లిఖించబడింది. ప్రస్తుతం మీరు చూస్తున్నదే బ్రహ్మీ స్క్రిప్ట్. ఈ పిల్లర్ యొక్క వయసు 2100 సంవత్సరాలు. దీని యొక్క గ్రీకు సైన్యాధ్యక్షుడు నిర్మించడం విశేషం. ఇదే హెలియోడోరస్ పిల్లర్, లేదా గరుడ ధ్వజం అని కూడా అంటారు. ఇది విదిషా పట్టణానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకసారి దీని పరిక్రమణ చేసి దీని యొక్క చరిత్ర మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆ సమయంలో తక్షశిలను పరిపాలిస్తున్న గ్రీకు రాజు యొక్క ప్రధాన సైన్యాధ్యక్షుడే హెలియోడోరస్. ఆయన భారతదేశం వైపు వచ్చినప్పుడు అప్పటి భారతదేశాన్ని పరిపాలిస్తున్న రాజు సంగం వంశపు రాజులు. ఆ రాజు మగప్రభ అనే రాజుని దర్శించుకున్నాడు. ఆ రాజుకి 2 రాజధానులు ఉన్నాయి. ఒకటి బీహార్లోని పాట్నా కాగా, రెండోది ఈ మధ్యప్రదేశ్లోని ఈ విదిషా నగరము. సో ఆ సైన్యాధ్యక్షుడు ఈ ప్రదేశాన్ని సందర్శించి తర్వాత హిందూ మతాన్ని స్వీకరించి మహావిష్ణువుని స్తుతిస్తూ ఈ గొప్ప గరుడ స్తంభాన్ని మరియు గొప్ప దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. అయితే కాలక్రమేణ దేవాలయం అనేది నాశనమైపోయి జరిగింది. కానీ ఈ పిల్లర్ మాత్రం ఏ విధంగా నాశనమైపోలేదు. కేవలం పిల్లర్ పైభాగంలో గరుడమూర్తి ఉంటారు, అది మాత్రం పాక్షికంగా నాశనం అవడం జరిగింది. ఈ పిల్లర్ మీద మహావిష్ణువుని స్తుతిస్తూ ఆయన బ్రాహ్మీ స్క్రిప్ట్లో కూడా రచించడం జరిగింది. మన భారతదేశంలో ఇంత పురాతనమైన పిల్లర్ని చూడడం ఇదే మొదటిసారి. దీన్ని తిరిగి కాలగర్భంలో కలిసిపోయిన దీన్ని తిరిగి బ్రిటిష్ అధికారి తిరిగి 18వ శతాబ్దంలో దీనిని కనుగొనడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహాలు అప్పటి దేవాలయంలో ఉన్న విగ్రహాలు. ఇక చూస్తున్నారు కదా వాళ్ళ రాజచిహ్నం. అతి పురాతనమైన ఈ పిల్లర్ని చూడడం మనకి ఎంతో గర్వకారణం. ఈ పిల్లర్ ఉన్న సమయంలో ప్రపంచంలో ఇంకా ఇస్లాం మరియు క్రిస్టియానిటీ మరియు సిక్కిజం, ఈ 3 మతాలు ఇంకా పుట్టనే లేదు. ఒకవేళ మీరు మధ్యప్రదేశ్లోని భోపాల్ వంటి ప్రదేశానికి వస్తే కేవలం అక్కడి నుంచి 60 కిలోమీటర్లో ఉన్న ఈ పిల్లని దర్శించడం మర్చిపోవద్దు. విదిష నగరానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది. 2100 సంవత్సరం నాటిది, ఇప్పటికీ ఎంతో తీవిగా ఉండడం మనందరి గర్వకారణం. ఇలాంటి సంపదని మనం రక్షించుకోవడం మన ధర్మం. ధన్యవాదాలు.